డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 70 సంవత్సరాలు. నాకు బీపీ, షుగర్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని కంట్రోల్లో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. ప్రతి సంవత్సరం నేను ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటాను. ఉదయం లేచిన వెంటనే నా కింది కనురెప్పులు వాస్తున్నాయి. కారణాలు ఏమై ఉంటాయి, ఇదేమైనా సమస్యనా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు చూద్దాం. జనరల్గా లోవర్ ఐలిడ్స్లో స్వెల్లింగ్ వస్తుంది అంటే పాసిబిలిటీస్ ఆర్ అ ఫ్యూ. మోస్ట్ కామన్గా ఆలోచించాల్సింది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్. సో 24 అవర్ మీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉందా లేదా అనేది నిర్ధారించడం, అది ఫిజికల్గా పాసిబుల్ కాదు. కాబట్టి మీరు 24 అవర్ అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ చేసుకుంటే మీ బ్లడ్ ప్రెషర్ వేరియేషన్స్ ఎలా ఉన్నాయనేది ఒక ఐడెంటిఫై అవుద్ది. నంబర్ 2, ఎప్పుడు కూడా ఐకి సంబంధించి స్వెల్లింగ్ వస్తుందంటే కిడ్నీ ఫంక్షన్ని అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీ కిడ్నీ పారామీటర్స్ నార్మల్ ఉన్నాయా లేదా, లైక్ వైజ్ యూరినరీ ఎగ్జామినేషన్ నార్మల్ ఉందా, దాంట్లో ప్రోటీన్ యూరియా ఏదన్నా ఉందా లేదా, ఇవి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ ఏజ్ రిలేటెడ్గా కాస్త స్వెల్లింగ్ వచ్చేదానికి అవకాశం ఉందని, యూజువల్ రిలేటెడ్ టు పాశ్చర్, ద వే యూ పొజిషన్ యువర్ హెడ్. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ మీ కళ్ళ కింద వచ్చే వాపుడికి కారణాలు ఉండొచ్చు. సో మీరు ప్రాపర్గా ఒక డాక్టర్ని అనలైజ్ చేసి తెలుసుకుంటే మీకు ఏ కారణంగా ఇది వస్తుందో ఐడెంటిఫై చేసి ఈజీగా దానికి సొల్యూషన్ చెప్పేదానికి అవకాశం ఉంది. నమస్తే.